గైస్ వెల్కమ్ బ్యాక్ థ్యాంక్ యూ సో మచ్ ఏంటి స్టార్ట్ చేయంగానే థ్యాంక్ యూ చెప్పింది అనుకుంటున్నారా మీకే అండి నా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన అందరికీ వ్యూస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నేను పెట్టిన 5 వీక్స్లోనే నా ఛానల్కి 1000 సబ్స్క్రిప్షన్స్ తెప్పించారు అది మీ అందరి సపోర్టుతోనే అండ్ నా ఛానల్ వ్యూస్ కూడా గ్రో అయినాయి దట్ ఈజ్ ఎవ్రీథింగ్ మీ అందరి వల్లే జరిగింది సో మీ అందరి సపోర్టుతో ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను సో హ్యాపీ ఫర్ దట్ ఐఎమ్ సో హ్యాపీ మీరు నాకు చేసిన ఈ సపోర్ట్కి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అగైన్ నేను 1000 సబ్స్క్రైబర్స్ 2 డేస్ ఎగో రీచ్ అయ్యాను అందుకనే ఆ ఎక్సైటింగ్తో మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను ఇప్పటిదాకా నా ఛానల్ మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అందుకనే కదా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అందరూ అందుకని సాగదీసిన సాల్వ్ కానీ అసలు టాపిక్ వచ్చేసి సరే అండి అసలు టాపిక్ వచ్చేద్దాం ఇవాళ టాపిక్ ఏంటో తెలుసా ఇవాళ టాపిక్ వాల్ స్టిక్కర్స్ మీద అండ్ వార్డ్రోబ్స్ మీద కూడా సో ఫస్ట్ వాల్ స్టిక్కర్ స్టార్ట్ చేస్తాను ఇవన్నీ యాక్చువల్గా మన బడ్జెట్లో వచ్చేవే ఎక్స్పెన్సివ్ కాదు జస్ట్ చీపర్ ప్రైజ్కి మన అండర్ బడ్జెట్లో వస్తాయి మీరు ఏ కంట్రీలో ఉన్నా అమెజాన్లో ఇలాంటి స్టిక్కర్స్ చూపిస్తే సెర్చ్ చేస్తే మీకు చాలా తక్కువ రేటులో వస్తాయి బట్ వార్డ్రోబ్స్ మాత్రం అండర్ బడ్జెట్ పడలేదండి మాకు మోర్ దాన్ బడ్జెటే పడింది సరే దాని గురించి తర్వాత చూద్దాం ఫస్ట్ వాల్ స్టిక్కర్ల గురించి చూద్దాం ఈ వాల్ స్టిక్కర్తో మనం స్టార్ట్ చేద్దాము ఇవాళ టాపిక్ మొత్తం కంప్లీట్ వాల్ స్టిక్కర్సే బోర్ కొట్టించాం ఓకేనా ఇవాళ ఇది యాక్చువల్గా 3D వాల్ స్టిక్కరు మేము ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ ఎందుకు తీసుకున్నామంటే జనరల్గా లాంజ్లో మనం ప్రతి మోస్ట్ ఆఫ్ ద టైం డే మొత్తంలో లాంజ్లో ఉంటాం కదా ఆబ్వియస్గా మనం లాంజ్లో పూలు కాయలు తీగలు పెట్టుకుంటా డెకరేషన్లు చేసుకున్నాం అనుకోండి కొన్ని రోజులకు మనకే బోర్ కొట్టేస్తుంది ఇంట్లో తినేవి అవే తాగేవి అవే మళ్ళీ గోడల మీద అదైతే బాగోదు కదా అందుకని సంథింగ్ యునీక్గా ఉండాలి నేను అలా థింక్ చేస్తాం ఇప్పటిదాకా బోర్ కొట్టలేదండి ఎప్పుడో బోర్ కూడా కొట్టేస్తుంది బట్ ప్రస్తుతానికి అయితే బోర్ కొట్టట్లేదు ఇది కొంచెం ట్రెండీగా ఉంటుందని చెప్పి బ్లాక్ అండ్ వైట్ చూసుకున్నాం మీ మీ లాంజ్లో ఏ టైప్ ఆఫ్ ఫర్నిచర్ ఉంటుందో ఆ ఫర్నిచర్కి తగ్గ డెకరేషన్ అయితే బాగుంటుంది కానీ ఒక చోట ఈ స్టిక్కర్ని మెల్లగా గిల్లి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో ఇప్పుడైతే గిల్లకుండా ఈ పాత చూపిస్తాను ఇక్కడ మధ వీడియో చేస్తా ఇలా ఊపుతున్నాడు గిల్లొద్దు గిల్లొద్దు అని బట్ అటెంప్ట్ అయితే గిల్లేస్తాను సరే ఇప్పుడు ఈ టాపిక్ మీద కదా ఇవి 3D స్టిక్కర్స్ అంటారు ఇవి మిగతావన్నీ నార్మల్వి ఇది ఒక్కటే 3D తీసుకున్నాం 3D కొంచెం ట్రెండీ డిజైన్స్ ఎక్కువ ఉన్నాయి మీ దగ్గర చూస్తే ఇది సిల్వర్ గ్రే వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇది ఈ సర్కిల్ మొత్తం ట్రాన్స్పరెంట్ ఇది ఉంది బ్యాక్ సైడ్ గమ్ ఉంటుంది ఈ సర్కిల్ సర్కిల్ సపరేట్గా ఇచ్చేస్తాడు మనం స్టిక్ చేసేటప్పుడు అన్నీ అంతే ఇండివిజువల్ చిన్న సర్కిల్స్ కూడా ఇలా సపరేట్గా ఇస్తాడు అవి మనం విడివిడిగా స్టిక్ చేయటమే కాకపోతే అండి ఈ సర్కిల్ స్టిక్ చేసే దగ్గర మాకు చాలా పెద్ద ఆర్గ్యుమెంట్లు జరిగినాయి తెలుసా అది ఇది సింగిల్ పీస్ ఇక్కడ నుంచి వచ్చే కనెక్షన్ ఇది ఒక హాఫ్ సింగిల్ పీస్ ఇది రెండో పీస్ అన్నమాట మేము 2 కొన్నాము 2 మా ఇద్దరికి ఆర్గ్యుమెంట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మధునేమో ఒకటిటి నుంచి ఒకటి అటు నుంచి రావాలన్నాడు నాకేమో రెండు ఒకే ఫ్లోలో వాళ్ళంతా బబుల్స్ వస్తున్న ఫీల్ రావాలంటాను ఒక నైట్ కాఫీనా బబుల్స్ రావడానికి సో ఈ ఆ ఫీల్ కోసం అనమాట ఇంకా మీకు చూపిస్తా నాకు వాల్స్ మీద బటర్ఫ్లైలు రావటం ఆ ఫీలింగ్స్ కోసం రకరకాల థింగ్స్ చేశాను చూపిస్తా మీకు ఆ విడ్డూరాలు భరించలేకపోయాలండి మేమైతే అది దీనికి మాత్రం చాలా ఆర్గ్యుమెంట్ల తర్వాత మేము స్టిక్ చేసాం ఇది ఒక్కటే మేము ఇద్దరం కలిసి స్టిక్ చేసిన వాల్పేపర్ మిగతావన్నీ నా సెల్ఫ్ కష్టం అండి చూసి కామెంటే తను చేశాడు కష్టం అంతా నాదే ఇవి మీకు అమెజాను ఆర్ వాల్ స్టిక్కర్స్ అని గూగుల్లో కొడితే ఎనీ వెబ్సైట్లో వస్తాయి అమెజాన్ అయితే యాక్చువల్గా కొంచెం రేట్ తక్కువ అనిపించింది మాకు
ఇదొక్కటి మాకు అమెజాన్లో అవుట్ ఆఫ్ స్టాక్ వస్తే వాల్ స్టిక్కర్స్ అని వేరే సైట్లో మేము విడిగా కొన్నాం. ఇది ఒకటి, మిగతాయి మొత్తం అమెజాన్లోనే దొరికినాయి. బట్ మీరు ట్రై చేయండి, కథ మీరు ఫస్ట్ సింగిల్ది ట్రై చేయండి. మీకు ఆల్రెడీ చెప్పాగా గిల్లి నాకు ఎలా ఉంటుందో ఇంకో చోట చూపిస్తాను. ఇంకో రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇది ఒకసారి లాంగ్ లుక్లో ఒకసారి చూడండి. ఆ గిల్లటాలు అలాంటి ప్లాన్ చేయబాక ఓకే, అది కూడా నా ముందల. మేము ఇంటికి వచ్చిన పిల్లల్ని కూడా ఎవరైనా గిల్లుతారో వాటిని పీకుతారో అని మేము కీప్ ఆన్ అయ్యేస్తూ ఉంటాం. కాకపోతే వాళ్ళు ఎందుకు గిల్లాలని టెంప్టేషన్ నాకే వచ్చేస్తుంది. ఇంకో రూమ్లోకి వెళ్దాం రండి. మీటింగ్ ఇంకో రూమ్లో పెట్టాను. ఇది చిన్న రూమే. ఈ చిన్న రూమ్కి తగ్గట్టు చిన్న వాల్ పేపర్ పెట్టాము. ఇది వాల్ పేపర్ కాదు, వాల్ డెకర్. వాల్ పేపర్ పెడితే యాక్చువల్గా చాలా బాగుంటుంది. కాకపోతే మేమేంటంటే ఇల్లు కట్టించి ఇల్లు ఫస్ట్ టైం కొన్నప్పుడు వాళ్ళు కట్టినప్పుడు ఒక రూల్ ఉంటుంది, ఫస్ట్ 2 ఇయర్స్ ఆర్ లేదా 2 వింటర్స్ అయిపోయేదాకా మన ఇంటికి వాల్ పేపర్ ఏమీ వేయకూడదు, కలర్స్ కూడా వేయకూడదు. దానివల్ల క్రాక్స్ వస్తాయి చూసారా, మధ్య మధ్యలో పగిలినట్టు ఎక్కువ అవుతాయి అని చెప్పి అంటాడు. ఫస్ట్ 2 ఇయర్స్ మనకి ఇన్సైడ్ వాల్స్ ఇది ఉంటుంది కదా వారంటీ, అది పోద్ది అనమాట. బట్ 10 ఇయర్స్ వారంటీలో ఇంటర్నల్ ఏమీ కవర్ అవ్వవు కదా, మెయిన్ స్ట్రక్చరల్ వారంటీ కదా అది. సో అందుకని మేమేమీ కలర్స్ వేయలేదు, వీటికే కాన్సన్ట్రేషన్ పెట్టాం. ఇవైతే పీకడం కూడా చాలా తేలిక అనమాట, మీకు వెనక కలర్ కూడా పోదు. ఇది యాక్చువల్గా మేము చిన్నగా ఉండదని అనుకోవాలి, ఇంత పెద్దగా ఉంటుందని ఆర్డర్ ఇచ్చాం, అది ఇంత చిన్నగా వచ్చింది. అందుకని దీన్ని కొంచెం ఏదన్నా ఎక్స్పాండ్ చేద్దామని ఇలా ఇలా విడదీసాం. మామూలుగా అయితే దగ్గరగా ఉంది వాడు అమెజాన్లో ఇచ్చిన పిక్చర్లో. అప్పుడు అది ఇది స్టిక్ చేయడం ఇది అన్నిటికన్నా ఈజీయెస్ట్, అది 5 మినిట్స్ పట్టింది. ఇది 2 పార్ట్స్ ఇచ్చాడు, డైరెక్ట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసాం. ఇందాక చూపించాను కదా లాంజ్లో అది, అదైతే మాకు 5 అవర్స్ ఆర్గ్యుమెంట్తో పాటు స్టిచ్ చేసాం, ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటా, చాలా టైం పట్టింది. ఇది చాలా ఈజీగా అయిపోయింది. చూడండి మీరు దగ్గరగా ఒకసారి లుక్, నేను పక్కకు తప్పుకుంటాను. ఇది వాటర్ ప్రూఫ్ పేపర్, ఇది పేపర్ మెటీరియల్ కానీ బట్ మీకు వెట్ అయినా కూడా ఏమీ పాడవదు. కాకపోతే పిల్లలు తిరిగే హైట్లో అయితే స్టిచ్ చేయమాకండి, రాంగ్ డేషను నాలాగే టెంప్ట్ అయ్యి గిలుతారు. ఇప్పుడు ఇంకో రూమ్లో చూపిస్తానండి. ఈ స్టైర్ కేస్ మీద అతికిచ్చినవి మేము, ఇవి ట్రాన్స్పరెంట్గా వచ్చినాయి బయటికి, ట్రాన్స్పరెంట్ మీద బ్లాక్ కలర్ కలర్తో వచ్చింది. ఇది ఈ ఫ్లవర్ మొత్తం ఒకటే వచ్చింది. మీ దగ్గర చూస్తే చూసారా కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంది, క్లియర్ది అనమాట, అందుకని అలా ఉంది. ఇది యాక్చువల్గా దీన్ని ఇంకా బాగా అందంగా ఇక్కడ ఎండింగ్ ఇక్కడ ఫినిషింగ్ వచ్చేటట్టు చేసుకుంటా రావాలి ప్రాపర్గా. మాకు అప్పుడు తెలియలే ఏదో ఇక ఆర్డర్లో అన్నట్టు ఇలా పెట్టేశాం, కానీ కొంచెం ఇక్కడ అన్యాచురల్గా ఉంది అసలు. ఇది ఇది అంత పెట్టినాక సాటిస్ఫైడ్ లేదు కానీ, బట్ ఇది కూడా మీకు డిఫరెంట్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్కి లుక్ వస్తుంది. మేము ఇల్లంతా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ప్లాన్ చేశాం కదా, అందుకు కొంచెం ఎక్కువ అవే మోడల్ చూసాం. మీకు కొంచెం పక్కకి వెళ్ళినాక ఇట్లాంటిది ఇంకో పాత్ర చూపిస్తాను. ఇక్కడ నేను ఇందా నుంచి చెయ్యాలనుకున్న అడ్వెంచర్ కూడా చేస్తాను. ఇదిగోండి, ఇది కూడా ఇట్లా ఎండింగ్ దాకా ఇక్కడ గిల్లి చూపిస్తాను అండి. కొంచెం ఇదిగో చూడండి, మీకు స్టిక్ ఏం అవ్వట్లేదు. ఇది వాళ్ళకి మీరు మొత్తం తీసేసినా కూడా పర్లేదు, దీన్ని నేను మామూలుగా గమ్ము రాసేసి అతికిచ్చేస్తాను. మా అమ్మాయి ఆల్రెడీ చిన్న పిసర గిల్లింది, నేను ఇప్పుడు వచ్చి కొంచెం ఇలా అన్నాను అంతే. అది గిల్లినా కూడా మీకు చూసారా ఏం అవ్వలేదు. అదే వాల్ పేపర్ అయితే మాత్రం మొత్తం తీసేయాలి, తీసేసి దానికి మళ్ళీ ఈ ప్లాస్టర్ బోర్డ్స్ కదా వీటికి అంతా చాలా డెకరేషన్ ఉంటుంది. నాకు ఎగ్జాక్ట్గా వాల్ పేపర్కి ఏం చేస్తారు తెలియదు కానీ, బట్ స్టిల్ నాకు వాల్ పేపర్ ఇష్టమే. మేము 4 ఇయర్స్ అయింది కదా, 4 ఇయర్స్ బ్యాక్ మాకు ఆప్షన్ లేదు కాబట్టి మేము ఇది వేసాము. ఇవే ఇంకా మాకు నచ్చేసింది. ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా మాడిఫై చేస్తే ఇప్పుడు డైరెక్ట్ లైవ్ మాడిఫికేషన్ చేసుకుంటా మీకు చూపించేస్తా. వీటి ఇదంత పెద్ద స్టోరీ ఏం లేదు, చాలా సింపుల్. వీటికి అంత కలర్స్ కూడా లేవు. ఇంకా వేరే రూమ్స్లో చూపిస్తాను. ఇంకా ఈ అప్స్టేజ్ ల్యాండింగ్లో వేయించింది, చూడంగానే ఇది ఎలా ఉందనుకుంటున్నారు, ఫ్లవర్ వాజ్ పెట్టి ఫ్లవర్స్ పెట్టి అట్లా లుక్ వస్తుందేమో అనుకుని కొన్నాను. ఇది అలా లేదు, ఇది ఆర్టిఫిషియల్గా తెలిసిపోతుంది. ఇట్స్ నాట్ ఎ వాజ్, ఇట్స్ నాట్ ఎ రియలిస్టిక్ ఫ్లవర్స్ అని. బట్ అమెజాన్లో మేము చూసినప్పుడైతే మాత్రం ఇక్కడ మేము ఇంకా వాజ్ పెట్టక్కర్లేదు, పిల్లలు ఆడుకుంటా కూడా పడేరు. ఇది లైక్ ఎ వాజ్ ఫ్రమ్ వాల్ స్టిక్కర్ బోత్ టుగెదర్లో ఉంటుందని తెగ డ్రీమ్స్ కానీ కొన్నాం, తీరా అఫీల్ లేదు. కాకపోతే ఇంకోటి చేయొచ్చు, ఈ సైజులో ఇక్కడ ఒక వాచ్ పెట్టినా కూడా లుక్ బాగుంటుంది, ఆ వాజ్కి కనెక్షన్ బాగుంటుంది.
బట్ కానీ మనకి ఇంతకు మించి ఇక్కడ ఏం చేయాలనుకోలేదు. బట్ ఇది డిఫరెంట్, ఇది ఇట్స్ నాట్ ఏ వాటర్ ప్రూఫ్ పేపర్ కాదు, 3D పేపర్ కాదు, ఒక టైప్ ఆఫ్ గ్లేజీ ప్లాస్టిక్ అనుకుంటా ఇది, గ్లేజీ మెటీరియల్. బట్ వాళ్ళకి స్టిక్ అయిపోద్దు. దీన్ని మాత్రం నేను పీకను బాబు, అనవసరంగా ఇప్పుడు పీకితే మళ్ళీ దీనికైతే గ్యారంటీగా పెయింట్ పోద్దండి. పీకితే మాత్రం పేపర్స్ వాటికి మాత్రం పోదు. చెప్పేగా పైన పూలు బటర్ఫ్లైలు వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టానని. ఎక్కడ చూడు, ఫ్లవర్స్ బటర్ఫ్లైలే వెళ్తుంటాయి వాటి మీద. సో ఇది ఇది ఒక కలర్ బటర్ఫ్లైలు, అది టూ కలర్స్. అన్ని రూముల్లో బటర్ఫ్లై అనేది కనెక్షన్ ఎక్కడో చోట పెట్టాను నేను. ఇప్పుడు మా గుడ్డ పాప రూమ్ ఇది, ఇది చూస్తే మీకు అర్థమవుతుంది కదా, సేమ్ ఫ్లవర్స్, సిమిలర్ బటర్ఫ్లైస్, మళ్ళీ సేమ్ కదా. ప్రతి రూమ్లో నేను ఇలానే పెట్టాను. దీనికి కూడా అంతే, మా హస్బెండ్ నేను గంట ఆర్గ్యూ చేసుకున్నా యాక్చువల్లీ మధుతో. ఏమైందంటే నాకేమో ఫ్లవర్స్ బటర్ఫ్లైలు కావాలి, తనకేమో మల్టీ కలర్స్లో ఏదన్నా కావాలి, పింక్ కాకుండా నాకు పింక్లోనే కావాలి. మేమిద్దరం అంత ఆర్గ్యూ చేసుకొని కష్టపడి పెట్టాం. అప్పుడు మా బుడ్డదానికి 10 మంత్స్, ఇప్పుడు దానికి 4 ఏళ్ళు కదా, ఇదేం నచ్చలేదు నాకు, యూనికార్న్ కావాలంటుంది. సో ఇవన్నీ పీకే శక్తి మాకు లేదు. ఏదో రోజు ఇంకో 4 ఏళ్ళు అయితే అదే పీక్ అతికించుకునే స్టేజ్ వచ్చినప్పుడు అదే అతికించుకుంటుంది. మా వల్ల కాదు అసలు ఇవి వేయడం. ఇది కూడా అంతే, వాటర్ ప్రూఫ్ పేపరు. ఇవి అంతే, మీకు కింద స్టేర్ కేస్ దగ్గర చూపించా కదా, క్లియర్ పేపర్ అని, ట్రాన్స్పరెంట్ది. అలా క్లియర్ పేపర్కి కలర్లా ఉంది అది. ఇవన్నీ కూడా అంతే, చిన్న చిన్న పీసులు వచ్చినాయి. ఏ ఫ్లవర్కి ఆ ఫ్లవరు, ఇదన్నీ ఇదంతే ఒకటే ప్యాచ్. ఇలా వచ్చిందంతా ప్యాచ్లుగా వచ్చేసింది, మొత్తం సన్సన్నగా రాలేదు. ఇవన్నీ మాత్రం అన్నీ ఇండివిజువల్గా వచ్చినాయి. మనం ఎలా కావాలంటే అలా, అంటే మీరు మీ రూమ్ సైజుని బట్టి మీరు రెడీ చేసుకోవచ్చు దాన్ని. మాకేంటంటే బెడ్ ఇక్కడే వేయాలని కరెక్ట్గా బెడ్కి బ్యాక్గ్రౌండ్ పెట్టాము. వాడు అన్ని సపరేట్కి ఇచ్చి మనకి ఒక 4-5 ఐడియాస్ కూడా ఇస్తాడు, పిక్చర్లుగా పంపిస్తాడు మనకి డెలివరీలు. ఈ ప్రొడక్ట్ దాంతో పాటు శాంపిల్ పిక్చర్స్ అని పంపిస్తాడు. మీరు ఏది బెటర్ ఉంటే ట్రై చేయొచ్చు, లేదు మీరు ఇన్నోవేటివ్గా మీరు ఓన్గా థింక్ చేయాలనుకుంటే ఇలా కూడా పాడు చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి కొంత పాడు చేశాను. దానికి రీజన్ కూడా ఏంటంటే బెడ్ మిడిల్లో పెట్టలేదు. చూడండి బెడ్ దాటొచ్చేసింది, మేము బెడ్స్ ఇది ఉంటుంది కదా హెల్త్ సపోర్ట్కి, దీనికి కరెక్ట్గా సరిపోని ఉండాలి. మేము ఇది స్టిక్ చేసినాక బెడ్ తెచ్చిపెట్టాం. సో మీరు ఏం చేస్తారంటే బెడ్ పెట్టుకుని దాన్ని పక్కన పెట్టండి. మేము అన్ని చేసి చూసారా, డెప్త్గా చూస్తే ఎన్ని, అంటే ఎంత మోడిఫికేషన్లు జరిగినాయో. చాలా బ్యాడ్ ఐడియాస్ కూడా చేసాము, అందుకని ఇది ఆర్టిఫిషియల్గా ఉంది కదా, ఇలా అన్యాచురల్గా ఒకటి గ్రో అయిపోయింది వాళ్ళకి అలా ఉంది. ఇలా బెడ్ స్టెడ్కి బ్యాక్ సైడ్ పెట్టుంటే బాగుంటుంది. మీరు కొంచెం క్రియేటివ్గా, నాకన్నా చాలా బాగా క్రియేటివ్గా థింక్ చేయగలరు మీరు అందరూ. ఇంకా బాగా థింక్ చేసి బాగా స్టిక్ చేయండి. అదేమో మా బుడ్డ పాపకి ఆ రూముకి నేమ్ ఉండాలన్నట్టు అట్లా పెట్టాము. అవి కూడా మీకు ఇండివిజువల్గా దొరుకుతుంటాయి అన్నీ. ఇవన్నీ అమెజాన్లోనే దొరికినాయి. ఇంకా మీరు వేరే సైట్స్ కూడా చూడండి. బట్ కాకపోతే ప్రోడక్ట్ అయితే మాత్రం స్టిల్ సాటిస్ఫైడే ఉంటున్నాయి. తీసుకున్నాము ఇప్పటిదాకా అన్నీ సాటిస్ఫైడే, ఎక్సెప్ట్ మీకు ఒకటి చెప్పా కదా కింద గెస్ట్ రూమ్లో, అది ఇంతే వచ్చింది అది. బట్ మీరు డోంట్ ఫర్గెట్, మెజర్ చేసుకొని తీసుకోండి మీ రూమ్తో కంపేర్ చేసుకొని. మేము డౌన్ స్టేర్స్ తోటి మెజర్ చేయకుండా తీసుకున్నాం, మీరు బాగా ఆలోచించి తీసుకోండి. ఓకేనా? గోడ ఎక్కేస్తున్నాను అనుకున్నారా, స్టూల్ ఎక్కి ట్రై చేస్తున్నా గోడ పాకుదామని కాదు, మీకు బాగా పైనుంచి ఇలా చూపిద్దామని చెప్పి ఫ్లూ కోసం ఎక్కాను అనమాట. ఇవి ఇది దీని ఏమంటారు, టీల్ కలర్ అంటారు, టీలు బ్లాక్ కాంబినేషను. ఈ కలర్ దగ్గర ఎంత ఆర్గ్యుమెంట్ జరిగిందో, తనకేమో రెడ్ కలర్ కావాలి, నాకేమో పింక్ పర్పుల్ టీలు ఇలా ట్రెండీ కలర్ కావాలి. మేము ఫస్ట్ వాల్ స్టిక్కర్ కొన్నాం, దానికి మ్యాచింగ్ క్విల్ట్ కవర్లు కొన్నాం, దానికి మ్యాచింగ్ బ్లైండ్స్ పెట్టించాం. సో అదేంటంటే అదొక ప్యాటర్న్లా నడిచింది అనమాట మొత్తం. ఇప్పుడు మేము క్విల్ట్కి లైక్ బెడ్షీట్లు ఏమన్నా కొన్నా కూడా బ్లైండ్ వాల్ స్టిక్కర్కి మ్యాచ్ అవుతా లేదో చూసుకుంటాం అనమాట. మేబీ ఇది చాలాస్తమేమో, అలవాటు అయిపోయింది అలా అలవాటైందా అది. ఇది మాత్రం ఎవరి కష్టం లేదండి, ఓన్లీ నా ఎఫోర్టే. జస్ట్ అక్కడ కుర్చీలో కూర్చొని కోకు తాగుతా, చిప్స్ తింటా, నువ్వు అలా అతికిచ్చావు, ఇలా స్టిక్ చేసావు, పాడు చేసావు, పాడైపోయింది మొత్తం రూమ్ చేసావు, అలా అరుస్తా ఉన్న తనకి నేను ఎంటర్టైన్మెంట్ సినిమా చూపించా, ఇది అతికిస్తా, అది స్టిక్ చేస్తా. కొంచెం లాంగ్వేజ్ ఇంగ్లీష్ తెలుగు మిక్స్ చేస్తాను, కంగారు పడకండి. ఇవన్నీ సపరేట్ ఫ్లవర్స్ వస్తాయి, అన్ని బటర్ఫ్లైలు, అన్ని ఎవ్రీ పెడల్ అండ్ స్ట్రింగ్స్ అన్ని సపరేటు. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూడంగానే
నాకు అసలు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ గుర్తొచ్చింది అనమాట. ఓపెన్ చేస్తే ఏమీ అర్థం కానట్టు. సేమ్ సిచ్యువేషన్, నాకు ఏం అర్థం కాలేదు ఇది. వాడు కొన్ని ప్యాటర్న్స్ ఇచ్చాడు మనకి, 2-3 అలా ఇచ్చాడు మనం కొన్న సైట్లో అమెజాన్లోనే. బట్ ఆ ఫొటోస్లో ఉన్న ప్యాటర్న్ అసలు ఈ వాల్కి అసలు సెట్ అవ్వట్లా. ఇంకోటి ఇందులో సైజులు ఉన్నాయి, స్మాల్, బిగ్, లార్జ్. మేము బాగా లార్జ్కి వెళ్ళాం, లార్జ్కి వెళ్ళాం కదా ఎక్కువ ఫ్లవర్స్ కూడా అంతే లాట్ వచ్చినాయి. సో ఈ బండిల్స్ అన్నిటినీ ఇలా జాయింట్ చేయటం, ఎవ్రీ స్ట్రింగ్ ఈజ్ సపరేట్, అసలు సపరేట్ స్ట్రింగ్స్ అనమాట ఇవన్నీ. చాలా చాలా చిన్న స్ట్రింగ్స్, అసలు ఏది ఎక్కడ స్టిక్ చేయాలో అసలు హెడ్ఏక్ అయితే మాత్రం గ్యారంటీకి వస్తుంది. మేము పిల్లలు పడుకోగానే ఎగ్జాక్ట్ 10:00కి ఆన్ డ్యూటీ దిగటం. ఇక్కడ ఫుడ్ పెట్టుకుంటాం, డ్రింకులు పెట్టుకుంటాం. తను ఏం చేస్తాడంటే నేను ఎలా కష్టపడుతున్నాను ఎంజాయ్ చేస్తాడు. అంటే డైరెక్షన్ చేస్తున్నాను అంటే అప్పటికి యాక్చువల్గా నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనే ప్యాషన్ రాలేదు. అది వచ్చుంటే బాగుండేది అనుకుంటా. అప్పుడు లైవ్ సినిమా మీరు చూసుండేవాళ్ళు, టార్చర్ తెలుసా, మనం ఏ పని చేస్తున్నాం వెనక అది బాగాలా ఇది బాగోలా అని నసపెడతంటే. ఇంకా నేను పిల్లలు పడుకోబెట్టి చేసామే ఇదంతా. వాళ్ళు మార్నింగ్ లేచేసరికి ఏంటంటే నిన్నేం లేదు, ఇవాళ కొత్తగా ఉంది అంతే. సో సింపుల్ కదా, ఈజీగా అయిపోయిందిగా అంటున్నారు పిల్లలు. అంత ఈజీగా అనిపించింది కానీ హెల్, నైట్ అంతా నరకమే అసలు దీంతో. ఇది అన్నిటికన్నా టిపికల్ పోస్టర్ మాట ఇది. కానీ ఇది నాకు చాలా బాగా ఇంట్లోకల్లా బాగా నచ్చింది. లాంజ్ ఇది ఫస్ట్, సెకండ్ ఇది చెప్పాగా, పూలు, స్ట్రింగులు, ఆకులు అండ్ బటర్ఫ్లైస్ ఎక్కడున్నా నాకు ఇల్లంతా తిరుగుతూ ఉంటాయన్నమాట. దీనికి మళ్ళీ ఇంకో అడ్వెంచర్ కూడా చేశాను. ఈ బటర్ఫ్లైలకి నాకు బటర్ఫ్లై వాల్ క్లాక్ కావాలనుకున్నాను. ఎక్కువసేపు ఉంచలేదు కానీ దిగుతున్నా. కళాఖండం కూడా చూపెట్టి చూపిస్తా. చూసారా, ఇక్కడ నుంచి బటర్ఫ్లైలు బోర్న్ అయ్యి ఇలా ఫ్లో అలా వాళ్ళంతా పాకేసి అన్న లైక్ డ్రీమ్ ఫీల్ రావటం కోసం ఇది చూడండి ఆ కళాఖండాన్ని మొత్తం. ఇందులో నుంచి ఎవ్రీడే క్లాక్ లో నుంచి ఇలా బటర్ఫ్లైలు గ్రో అయ్యి అలా రాటం, ఇది నా డ్రీమ్ అనమాట. ఆ డ్రీమ్ ఇమాజినేషన్ తో దీన్ని క్రియేట్ చేశాను. బట్ కాకపోతే నేను ఒక పాయింట్ ఆలోచించా, ఏదో ఒక రోజు ఈ వాల్ క్లాక్ పాడైనా బ్రేక్ అయినా బటర్ఫ్లైలు ఎలా గ్రో అయ్యి బయటకు వస్తాయనే నేను థింక్ చేయలే. ఒకరోజు నాకున్న అగణకార్యం కూడా చేసావు, డీప్ క్లీన్ ఉంటుంది చూసారా అది ఏంటి, దీని మీద కాదు దీని బ్యాక్ సైడ్ దుమ్మేమన్నా ఉంటుందేమో క్లీన్ చేద్దామని ఆ డస్ట్ క్లీనింగ్ దాంట్లో పట్టుకున్నాను, పగిలిపోయింది, కనబడిపోయింది. 2 మంత్స్ ఎతకడానికి చాలా స్ట్రగుల్ అయ్యాం, ఎందుకంటే మనకు అమెజాన్లో ఒక్కోసారి ప్రొడక్ట్ లేకపోతే మళ్ళీ అది ఒక్కోసారి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వస్తుందో లేదో తెలియదు కదా. ఇంకా అప్పుడు ఈ స్టిక్కర్ అంతా వర్త్ కాదేమో అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట నాకు. కానీ మీరు వాల్ స్టిక్కర్లు అయితే కొనుక్కోండి, కానీ దానికి కాంబినేషన్ వాల్ క్లాక్ అయితే కొనమాకండి, చాలా బ్యాడ్ ఐడియా. అది చూడటానికి ఇలా ఉంటుంది కానీ అది ఆ 1 ఇయర్కి ఒకసారి ఏదో ఒక రోజు పాడైపోద్ది, ఇంకంతే యూజ్ ఉండదు. అంటే నాలాంటి వాళ్ళకి మామూలుగా అయితే పాజిటివ్గా థింక్ చేస్తే వాల్ స్టిక్కర్ ఈజ్ ఎనఫ్. నీకు క్వశ్చన్, ఇక్కడ ఇప్పుడు టైం ఎంత అయింది వాల్ క్లాక్ లో తొందరగా చెప్పాలి. ఒకటి ఉందండి, నాకు చెప్పండి నెంబర్స్ లేనిదే టైం చెప్పలేను. ఓన్లీ ఆ బటర్ఫ్లైలు బర్త్ లాగా ఫీలింగ్ రావటం కోసం, ఇందులో నుంచి చూసారా క్రాక్స్ లో నుంచి బటర్ఫ్లైస్ వస్తున్నట్టు ఆ ఫీల్ కోసం నేను కొనుక్కున్నా. ఒక్క రోజు కూడా ఇందులో నేను టైం అయితే చెప్పలేదు. గబుక్ మా సన్నుగా అడుగుతాడు ఒకసారి టైం ఎంత అయిందని, వాచ్ మొబైల్లో చూస్తాను కానీ దాని ఇంకా చూడండి నెంబర్స్ లేవు కదా, నాకు అర్థం కాదు టైం పట్టుద్ది. సరే ఇప్పుడు ఈ పాట అయిపోయింది కదా, ఇంకా మా బొడ్డు మా బన్ను రూమ్ ఉంది అది చూపిస్తాను. అది కూడా కొంచెం కాంప్లికేటెడ్ది, రాబోటిక్ వరల్డ్ అసలు అది. ఇంక ఇది అయిపోయిందిగా దానికి వెళ్ళిపోదాం అండి. చెప్పాగా మా వార్డ్ రూమ్ అని, ఇది ఒక్కటి మాత్రం అంత సాటిస్ఫైడ్ కాదు, మిగతా దాని గురించి అంతా చెప్తాను. ఇది జస్ట్ పోస్టరు. ఇమాజిన్ అసలు ఎవరైనా విండోలో నుంచి రాబుట్ రావటం అలా స్టిక్ అంత పైన అతికిస్తారా, స్టిక్ చేస్తారా అని నేను ఒక్కదాన్ని థింక్ చేసి ఎలా అనుకున్నాను తెలుసు. అబ్బా ఓపెన్ చేయగానే ఇలా విండో అలా బయటకున్న ఫీలింగ్ కోసం అని అన్ని బ్యాడ్ ఒపీనియన్స్. కంక్లూజన్ బయటకు వచ్చేసరికి చూస్తేనేమో నాట్ సాటిస్ఫైడ్. కానీ ఈ రాబోట్లు మాత్రం ఫుల్ హ్యాపీమైంది వీటితో. ఈ బుజ్జి బుజ్జి రాబోట్లోనే చూసారా, ఇవన్నీ బాడీ పార్ట్ వేరు, హెడ్ పార్ట్ వేరు, వీటిలో ఉన్న చిన్న చిన్న ఐస్ కూడా సపరేట్గా వచ్చినాయి తెలుసా. చాలా ఈజీ అయితే నాకు ఇది 7.5 అవర్స్ పట్టింది. నా కొడుకు అప్పుడు 8 ఏళ్ళు, వాడికి 6 ఏళ్ళు. వాడే నేను స్కూల్ నుంచి వచ్చేసరికి నా రూమ్లో రాబోట్ లేకపోతే నేను ఊరుకొని అన్నాడు వాళ్ళకి. వాడిది ఏం పోయింది, వాడు మార్నింగ్ 9 స్కూల్కి వెళ్తే వాడు ఇంటికి వచ్చి 3:00 దాకా ఆఫీ అయింది. నాకు వచ్చినాక వాళ్ళు జస్ట్ ఫీల్ అవుతారు 5 మినిట్స్ హ్యాపీనెస్, దానికోసం 7.5 అవర్స్ స్ట్రగుల్ అనమాట. ఇంకోటేమో ఇక్కడ కొన్ని రాబోట్లకి హెడ్లు వేరు బాడీలు వేరు కూడా నేను పెట్టాను.
ఏ రాబట్ బాడీ ఏదో ఎవరికి అర్థమవుద్ది అసలు వాడి అలాంటి చెప్పకూడదు వాడు ఇచ్చేవాడు తెలుసా ప్రాపర్ పిక్చర్ ఇవ్వాలి దీని ఒక్కదానికే వాడు పిక్చర్ మాత్రం ఇవ్వలేదు ఆ ప్రొడక్ట్ ఇచ్చాడు దాని అర్థం ఏంటంటే మీ ఇష్టం వచ్చింది మీరు కొట్టుకులాడండి ప్రొడక్ట్ నేను ఇచ్చేసాను ఆ ఉద్దేశంతో ఇచ్చాడు నరకం చూపించేసింది ఇది మాత్రం ఒక కంటెంట్ కూడా ఎట్లా చేయాలి దీనికైతే చూసారా లెగ్స్ పేపర్ మర్చిపోయి నేను దీనికి రాబడి బాడీ లేదు రీజన్ ఇదే నువ్వు చెప్పేదాకా తెలియట్లేదు నాకు కూడా తెలియలేదు ఇప్పుడు దాకా అది అంత ఎండలు చేయండి మాది ఈ లెగ్స్ ని వేరే అడిగి ఎక్కడో పెట్టినట్టున్నాను దాంతో ఇంక నాకు ఈ లెగ్స్ దానికి రాలా చూసారా అన్ని వేలో పెడదామని చెప్పి ట్రై చేశాను బట్ ఇక మీరే అర్థం చేసుకోండి దీని గురించి ఇంకెప్పటి గురించి నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకేమి ఫన్నీ వేలా లేదు నేను ట్రై చేశాను కానీ రాలేదు ఈ యాంగిల్ ఈ డైరెక్షన్ ఇదంతా కూడా మన తెలివే ఏలియన్ రాబోట్స్ అన్నమాట ఇవి అక్కడ మా పిల్లల కింద ఇక్కడ నేను రాబోట్ల గురించి వస్తుంటే వాడు కొట్టేసుకుంటున్నాను సో అది ఇది వాడి రూము వాడికి ఏమో ఈ బయానికల్స్ మీద ఉన్న ఇష్టంతో వాడి పోస్టర్ అడిగాడు బాగా అస్సలు న్యాచురల్ గా లేని పోస్టర్ ఇది ఒక్కటే ఇంటి మొత్తంలో న్యాచురల్ గా లేని ఇదే అంటే మేము వాడు నెట్లో ఫోటోలు మనకి అమెజాన్ లో ఎలా ఉంటాయంటే చూడంగానే లైక్ రియలిస్టిక్ విండోలో నుంచి ఏదో వస్తున్న ఫీలింగ్ తో ఉన్నట్టు ఉంటది కదా బట్ ఇట్స్ నాట్ వాళ్ళకి స్టిక్ చేసినాక చాలా హార్డ్ గా ఉంటది మాత్రం కదా దీన్ని తీస్తే మాత్రం కలర్ పోద్దని మేము తీట్లా ఇంకా ఈ పార్ట్స్ ఇవన్నీ ఎందుకు పెట్టానో ఎందుకు ఇదంతా తయారు చేసానో కూడా నాకైతే అర్థం కాల ఆ నేమ్ యాజ్ యూజువల్ వీడికి కూడా నేమ్ ఉండాలని అది అది దింక్ చేసాం మేము యాక్చువల్గా బెడ్ ఏమనుకున్నాం అంటే ఇలా వేద్దాము బెడ్కి బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంటుంది అనుకున్నాం అందుకని ఈ యాంగిల్లో తీసి ఇలా పెట్టారు ఏరా చూస్తే వార్డ్రోబ్స్ కట్టేవాడు అటు కట్టడు ఇటు కట్టడు అని అక్కడే అన్నాడు అంటే నేను ఇక ఆప్షన్ లేదు కదా అందుకని బెడ్ని అలా తోసాం ఇది ఇక్కడ ఫినిషింగ్ ఎందుకు ఇలా ఇచ్చావు కూడా నాకు అర్థం కాలేదు ఇంకా బాడీ పార్ట్స్ సరిపోలే నాకు ఉన్న బాడీ పార్ట్స్తో దీన్ని ఒక డిజేబిలిటీ ఉన్న రాబోట్లో తయారు చేశారు ఇంకా అది కూడా చేస్తాను దీంట్లో ఐస్ కూడా లేదు దీనికి పాపం చివరిలో పుట్టిన పిచ్చి రాబోట్లా ఉంది అసలు ఇది 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 ఇక్కడ అన్నిటికన్నా హీరో అనమాట ఈ రాబోట్ అన్నిటికీ గ్యాంగ్ లీడర్ ఇదే సో మొత్తం అయిపోయింది ఇంట్లో డెకరేషన్లు అన్ని చూపించేశాను ఇప్పుడు ఇంకా అకార్డింగ్ టు మీ టేస్ట్ చాలా కొత్త రకాలు వచ్చినాయి మీ టేస్ట్కి తగ్గట్టు పిల్లలకి టేస్ట్కి తగ్గట్టు మీరు చాలా బాగా రెడీ చేసుకోవచ్చు ఇంతకన్నా అందంగా కాకపోతే చాలా మందికి ఇవి పెడితే కలర్ పోద్దేమో మళ్ళీ ఊడిపోయి వచ్చేస్తాయేమో అలా అనుకుంటారు చూసారు కదా కింద మా అమ్మాయి ఒకసారి గిల్లింది నేను ఒకసారి గిల్లితేనే అంత ఊడింది గిల్లకపోయినా అంటే దాన్ని పీకకపోతే మాత్రం స్టిక్కర్స్ ఏమీ ఊడవు సో మీరు వాళ్ళు కూడా ఏం పాడవద్దు ఎందుకంటే ఈ ఈ కంట్రీలో వాల్స్ మీకు తెలిసిందే కదా లోపల వాళ్ళ నుండి పైన ప్లాస్టర్ బోర్డు కదా సో మీరు ఎలాంటి స్టిక్కర్లు అయినా దీనికి స్టిక్ చేసుకోవచ్చు వాల్స్ ఏం పాడవ్వు ఇది మేము 4 ఇయర్స్ నుంచి ఇలానే ఉన్నాయి మాకు వింటర్లో సమ్మర్లో ఊడిపోవటం కూడా ఏం జరగల బట్ మీ కన్వీనియంట్కి తగ్గట్టు చిన్న పార్ట్లో ట్రై చేయండి ఒకసారి డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారు స్టిక్ చేసుకున్నాక ఇంక ఇప్పుడు వాల్ స్టిక్కర్స్ అయిపోయింది కదా ఇప్పుడు నేను ఇంట్లో మొజాయిక్స్ చూపిస్తాను కానీ ఇది మొజాయిక్ కాదు బ్యాక్ స్ప్లాష్ ఇది ఇది మీకు చూడంగానే ఇండివిజువల్గా చిన్న చిన్న బ్లాక్స్ లాగా అనిపిస్తుంది కదా బట్ కానీ ఇవి మొజాయిక్ కాదు టైలే ఇది బట్ లుక్ అలా ఉంది ఇది ఇంత పెద్ద బిగ్ టైల్ అనమాట ఇంత టైల్ స్క్వేర్ టైల్ ఇది పెట్టినాక ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న బ్లాక్స్ స్టిక్ చేసినట్టు ఉంటుంది మా ఫ్రెండ్స్ చాలామంది ఇంటి హౌస్ వార్మింగ్కి వచ్చినప్పుడు విడిగా పార్టీస్కి వచ్చినప్పుడు కూడా అందరు ఇదే అడిగారు ఇవి చిన్న చిన్న బ్లాక్సా అని కానీ ఇదంతా బిగ్ టైల్ అని అసలు ఎవరు గెస్ చేయలేనట్టుంది కదా కానీ చాలా టైం పట్టింది మాకు ఇది సెలెక్ట్ చేయడానికి ఫస్ట్ నేను డార్క్ కలరు స్ట్రైపీ టైల్స్ లాంటివి సెలెక్ట్ చేశాను మళ్ళీ మధు అన్నాడు డార్క్ అయితే ఈ గ్రే బ్యాక్గ్రౌండ్కి ఈ డార్క్ ఇదంతా హార్డ్గా ఉన్నట్టు ఉంటుంది వద్దన్నాడు అందుకని నేను డౌన్ స్టేర్స్ టాయిలెట్లో వేయించాను అది హోమ్ టూర్లో యాక్చువల్గా నేను చూపించడం మిస్ అయినట్టున్నా దీంతో కంపేర్ చేసి చూపిస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఇది దగ్గరకు చూస్తే మాత్రం చాలా బాగుంటుంది ఫోటోలకు కూడా బాగుంటుంది మీకు ఇంతకుముందు చెప్పా కదా నా హోమ్ టూర్లో ఇది మీరు దగ్గరకు ఒకసారి జూమ్గా చూడండి అన్ని షేడ్స్ షేడ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కానీ మొత్తం సింగిల్ టైల్ మీదే ఇన్ని ఫిక్స్ చేస్తుంది ఇది అది నేను ఇంతకుముందు మేము ఇక్కడ ఏదైతే వేయాలనుకుంటున్నామో అనుకున్నామో స్ట్రైపీ వాల్స్ అదే స్ట్రైపీ టైల్స్ మేము కింద డౌన్ స్టేర్స్ టాయిలెట్లో వేయించాం అది చూపిస్తారండి ఇప్పుడు ఇది డౌన్ స్టేర్స్ టాయిలెట్లో టైల్స్ ఇవి నేను చెప్పా కదా ఇందాక కిచెన్లో ఇలానే వేద్దాం ఇవి యాక్చువల్గా మేము వేయించాలనుకుంది ఆ గ్రే వార్డ్రోబ్స్కి నాకు ఈ బ్లాక్ గ్రే కాంబినేషన్ నచ్చి ఫస్ట్ ఇది అనుకున్నాం
కానీ ఈ టైల్ తీసుకొచ్చి అక్కడ పెడితే మేము దానికనే ఫస్ట్ అసలు ఈ కొంది అక్కడ పెడితే చాలా ఆర్డ్గా ఉందన్నమాట. సో ఇక్కడైతే కొంచెం ఏంటంటే ఆల్రెడీ కొనేసాం కదా దాన్ని వాడుకోవాలని చెప్పి ఇక్కడ వాడాం, కానీ పెట్టినాక మాకు ఫస్ట్ నచ్చల దడుచుకున్నాం చూడంగానే అలవాటు అయిపోయినాక బాగుంది. ఈ దీని ఈ మొత్తంలో కల్లా వరెస్ట్ పార్ట్ ఇదనమాట. ఇందులో ఫేస్ ఎప్పుడు కనపడది మిర్రర్లో. ఇంకోటి ఇది నా హైట్లో లేదు, నేను చైర్ వేసుకుని ఉంటే కనిపిస్తా. కార్పెంటర్తో గొడవ పడి మధు తన హైట్లో పెట్టించుకున్నాడు, ఓన్లీ తను మాత్రమే చూసుకునేటట్టు. నా హైట్లో అసలు ఇది ఈ టాయిలెట్ మొత్తంలో వరెస్ట్ థింగ్ ఇదే. ఇది డౌన్ స్టేజ్ టాయిలెట్. ఇది ఇవి కూడా మీకు స్ట్రైపీలా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా టైల్. లైక్ మీకు ఇదైతే గ్రూట్ ఈజీగా కనిపించేస్తుంది కదా టైల్ లాగా, కాకపోతే ఇవి ఒక రకమైన హార్డ్ టైలు. మీరు దగ్గరికి వచ్చి ఇట్లా జూమ్లో చూడండి, ఇక్కడ ఇది హార్డ్ టైల్. లైక్ ఇదే షైనీ ఉండదు, ఇది చూడండి చాలా హార్డ్గా ఉంటుంది, షైనీ గ్లేజింగ్ రాదు. ఇందాక కిచెన్లో అయితే మాత్రం మంచి గ్లేజింగ్ వచ్చినాయి. సో ఇంక ఇప్పుడు ఈ రెండే మీకు స్పెషల్గా నేను చూపించాలనుకుంటున్నాను, మొజాయిక్ టైప్ టైల్స్. ఇంక ఇది అయిపోయినాక ఇప్పుడు వార్డ్రోబ్స్ చూద్దాం రండి. ఇవి ఈ కబోర్డ్స్ గురించి నేను చెప్తానండి. ఇది తెలుసా మీకు తెలిసిందే, ఇక్కడ MDF అంటారు కదా. ఈ మెటీరియల్ మనం మామూలుగా మేము అంతకుముందు పాత ఇంట్లో ఉన్నప్పుడు తక్కువ బడ్జెట్తో చేయించుకున్నాం. లైక్ ఏంటి బాగా రేటు తక్కువలో చూసి చేయించుకున్నాం, ఇలానే వైట్లో తీసుకున్నాం. అవి ఏమైందంటే ఫేడ్ అయిపోయింది కలర్ ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత. ఇంకా అది ఫేడ్ కలర్ వచ్చి ఆ వైట్ కలర్ అలా క్రీమ్లోకి వచ్చేసింది. ఆ క్రీమ్ కూడా ఇంకా ఫేడ్ అయిపోయి ఇంకా ఇంకా డార్కర్ క్రీమ్ అయిపోతుంది. అందుకనే వీటికి మా బడ్జెట్ కన్నా ఎక్కువ బడ్జెట్ పెట్టాం వీటికి మాత్రం. ఇక్కడ కంపెనీలో అయితే హెమెండ్స్లో చేయించుకున్నాం. ఇవి బయటికి MDF ఉంటుంది, లోపల మాత్రం సాలిడ్ వుడ్ ఉంటుంది. ఇదంతా స్టోరేజ్ ర్యాకుల టైపు. డౌన్ స్టైర్స్ హ్యాంగింగ్స్కి పెద్ద ఏం లేవని చెప్పేసి జాకెట్స్ లాంటివి ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి ఇలా ఉంటాయి. హ్యాంగర్స్ పెట్టించాం రెండు చోట్ల. ఇదేమో పిల్లల హైట్కి సరిపోనని డౌన్ స్టైర్స్ పెట్టించాం ఈ హ్యాంగింగ్స్. ఇవి ర్యాక్స్ కూడా సాలిడ్ వుడ్తో చేసినాయి. ఇంకోటేమో ర్యాక్స్లో మీకు పాడవకుండా ఈ వుడ్ మీద ఇట్లాంటి క్లాత్ వేసుకోవచ్చు. ఇవి ఐకియాలో దొరుకుతాయి మీకు ఇలాంటి క్లాత్ షీట్స్. ఇవి ఇట్స్ లైక్ ప్లాస్టిక్ బబుల్ షీట్స్ ఇవి. ఈ వార్డ్రోబ్స్కి లోపల ఈ మెటీరియల్ ఉంది కదా, ప్రాపర్ సాలిడ్ వుడ్ అన్నమాట. మీరు మీ బడ్జెట్లో చేయించుకోవాలనుకుంటే స్టిల్ లోపల రీసైకిలింగ్ వుడ్ లేకుండా ఉన్నదైతే చూసి తీసుకోండి మీ బడ్జెట్కి తగ్గట్టే. ఇది యాక్చువల్గా మా బడ్జెట్ కాదు, మేము అనుకోలేదు. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా లాట్ ఎక్స్పెన్సివ్ అయినవి. అరౌండ్ అప్ స్టేర్స్ డౌన్ స్టేర్స్ మొత్తం ఇవన్నీ కలిపి మాకు 13,000 pounds దాకా అయినాయి ఓన్లీ వార్డ్రోబ్స్కే. అది మేము ఎక్స్పెక్ట్ చేసిన ప్రైస్ కాదు. కాకపోతే పాత ఇంట్లో మాకు జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ కింద సాలిడ్ వుడ్, ఇది సాలిడ్ కదా, ఇంతకుముందు ఇంట్లో మేము రీసైకిల్ వుడ్ లోపలది రీసైకిలింగ్ వుడ్, బయటది MDF చేశారు. దానివల్ల ఇవి బెండ్ అయినాయి. ఇంకోటేమో ఇక్కడ వింటరు సమ్మరు దానివల్ల ఎక్స్పాన్షన్ జరుగుద్ది వీటికి. అదే ఈ వార్డ్రోబ్స్కి అయితే ఇది సాలిడ్ వుడ్ కదా, తొందరగా ఎక్స్పాండింగ్ అంత ఫాస్ట్గా ఉండదు. అండ్ దీని మీద ఎంత హెవీ, నేను చాలా హెవీ హెవీ డిన్నర్ సెట్లు పెడతాను అన్ని ర్యాకుల్లో అట్లానే ఉన్నాయి ఆల్మోస్ట్. వాటి వల్ల తొందరగా పాడు అవ్వవు, బెండ్ అవ్వవు, క్రాక్స్ రావు. ఇంకోటి ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ 6 to 8 years మీకు ఏమైనా యాక్సిడెంటల్ డ్యామేజ్ ఉన్నా కూడా వాళ్ళే కవర్ చేస్తారు మనం పర్టిక్యులర్ మంచి కంపెనీకి వెళ్తే. అప్ టు ఇంకా మిగిలినంతా ఇంక మీ బడ్జెట్ని బట్టి. నేను ఆల్రెడీ చెప్పా కదా ఇది కూడా ఫస్ట్లో యాక్చువల్గా మా బడ్జెట్ కాదు, కానీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వల్ల మేము అది పెట్టుకున్నాము. ఈ చేయించాలని డిసైడ్ అయ్యాము ఈ కంపెనీ. ఇవన్నీ ఇంకా ఇదంతా కూడా బిగ్ ర్యాక్స్, ఇదంతా జంక్, కంప్లీట్ జంక్. ఇంత జంక్ నేను చూపించి బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ చూపించలేదు. ఇవంతా మా పిల్లలు మేము తినే జంక్ ఫుడ్ అండ్ అన్యూజ్డ్ వెసల్స్ ఇందులో పెడుతుంటాను నేను. ఇంకా అప్ స్టేర్స్లో కొన్ని చూపిస్తాను మీకు. మా పాప రూమ్లో వార్డ్రోబ్ చూపిస్తాను, ఎందుకంటే అది కర్వ్ షేప్లో ఉంది కదా. మీకు షార్ట్ గ్యాప్, తక్కువ గ్యాప్ ఉందనుకోండి, అక్కడ మీకు ఎల్ షేప్లో ఏ వేలో పెట్టించుకోవాలో మీకు ఐడియా ఉంటుంది. అది కొంచెం డిఫరెంట్గా చేసిన వార్డ్రోబు, అది చూపిస్తా. వెళ్ళే ముందు ఇంకో మాట, ఏంటి ఇంత వైట్ వార్డ్రోబు గీతలు పడకుండా మెయింటైన్ చేయటం కష్టమో అనుకుంటున్నారా, అనుకోకండి. మా పిల్లలు దీని మీద చాలా స్క్రాచెస్, లైక్ మార్కర్వి కానీ షూస్ ర్యాచెస్ కానీ ఎనీథింగ్ ఏవోడు పెడతానే ఉంటారు. నేను వీక్లో ఒకసారి వాటిని వెట్ వైపుతో తుడుస్తుంటాను. MDF స్క్రాచ్ గ్లేజింగ్ దానికి స్క్రాచెస్ పడ్డా మనం వైప్ చేసుకోవచ్చు, లైక్ బాగా షార్ప్ దాంతో తప్ప. మిగతా దాంతో ఏం చేసినా వైప్ చేసుకోవచ్చు. వైట్వి అంత తొందరగా ఏమీ
ప్రాపర్ కంపెనీ అయితే మాత్రం కలర్ అయితే ఫేడ్ అవ్వవు. మా మామూలుగా డైనింగ్కి చాలా స్పేస్ ఉండేది. ఈ వార్డ్రోబు, ఈ జంక్ ఫుడ్, ఈ డిన్నర్ సెట్ల కోసం అని చెప్పి మేము ఈ స్పేస్ అంతా దీనికి వాడాం. యాక్చువల్గా అక్కడ కిచెన్లో మీకు చూపిస్తాను అండి, ఇది కిచెన్లో ఇప్పుడు నేను చూపిస్తానండి. ఈ MDF డిఫరెంట్ చూసారా, ఇక్కడ 2 లేయర్స్ వచ్చింది. ఇది పైన కంప్లీట్ లేయర్ MDF ఇలా ఉంటుంది, ఇలా రావటం మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ నడుస్తుంది. నేను వీటికి కూడా అడుగుని చెప్పాను కదా, షీట్స్ లాంటివి వేసాను, అంటే పాడవకుండా ఈ షీట్స్ లాంటి బబుల్ షీట్స్. ఇది మాత్రం సాలిడ్ వుడ్ కాదు, ఇది రీసైకిల్ వుడ్ అందుకని తొందరగా పాడైపోతుంటుంది. డిన్నర్ సెట్ తగిలినప్పుడల్లా ఎక్కడో చోట నాకు ఇక్కడ పాడైపోతూ ఉంటుంది. ఇది రీసైకిల్ వుడ్ ఎందుకంటే ఇది మేము చేయించుకున్నది కాదు, ఇల్లు కొన్నప్పుడు వాడే మనకి ఆప్షన్స్తో అప్గ్రేడ్లో ఇచ్చాడు. బట్ కానీ లోపల వీటికి ఏమీ చేంజెస్ లేవు. వీటికి మాత్రం మేము కలర్ కాంబినేషన్కి అప్గ్రేడ్లో పే చేసి తీసుకున్నాం. లోపల మాత్రం ఈ బిల్డర్ ఏదైతే మనకి ఇస్తాడో దాంట్లోనే, మనకేమీ ఓన్గా మనం సాలిడ్ వుడ్ కావాలంటే వాళ్ళేమి ఇవ్వరు. బట్ స్టిల్ కాకపోతే హెవీవి పెట్టినా ప్రజెంట్ బాగానే ఉంది. కాకపోతే కొన్ని ప్లేసుల్లో మాకు బెండీ ఫీల్ వచ్చింది. ఇది చూడటానికి ఇప్పుడు మీకు అలా అనిపించట్లేదు, బట్ ఇవన్నీ తీసినాక డిఫరెంట్గా అనిపిస్తుంది. బట్ ఎక్కువ బరువు పెట్టిన కొచ్చి కొంచెం మాకు భయంగానే ఉంటుంది. ఇది ఎంతైనా రీసైకిల్ వుడ్ కదా, లాంగ్ రన్ మీద బెండ్ అవుతాయి ఇవి. ఇప్పుడు నేను ఈ కలర్ కాంబినేషన్స్కి మేము పైన వేయించాం. యాక్చువల్గా ఇదే కలర్ ఇక్కడ కూడా డౌన్ స్టేర్స్ వేయించాలని ట్రై చేసాము. ఎగ్జాక్ట్ ఒక కంపెనీ డీల్ చేసిన గ్రే కలర్ ఇంకో కంపెనీ డీల్ చేయరండి, అది న్యాచురల్ థింగ్. ఎవ్రీ కంపెనీలో గ్రే కలర్ ఈజ్ డిఫరెంట్ గ్రే ఉంటుంది. ఇది కాశ్మీరీ గ్రే అంటాడు ఇక్కడ ఈ బిల్డర్ పెట్టింది. బట్ మేము వేరే కంపెనీలో వాటర్ ఆఫ్ చేయించుకున్న వాళ్ళ కాశ్మీరీ గ్రే కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. సో అక్కడ ఇక్కడ రెండు వేరు కలర్స్ అవుతున్నాయి. అందుకని ఇంక అక్కడ వాల్లో కలిసిపోద్దని ఇంకా వైట్ వేయించేసాం. కానీ ఈ సిమిలర్ కలర్ మ్యాచింగ్లకి ఈ కంపెనీ వాడు హ్యాండిల్ చేస్తున్న కాశ్మీరీ గ్రే అనేది అప్స్టేర్స్ మొత్తం అవే ఇచ్చాం, ఇంకా వైట్ వద్దులేను. అక్కడ అది చూపిస్తుంది, కొంచెం దీని మీద డార్క్ కనిపిస్తుంది, అది చూపిస్తారండి. ఇప్పుడు ఇది అప్స్టేర్లో నా డాటర్ కబోర్డు. మీకు చెప్పే కదా గ్రే కలర్ డిఫరెన్స్, ఇందాకటి గ్రే ఈజ్ డిఫరెంట్, ఇది ఇంకో గ్రే. ఇది కూడా కాశ్మీరీ గ్రేనే అంటారు, బట్ కాకపోతే కంపెనీ మారేసరికి కొంచెం డిఫరెంట్ అనిపించింది, కొంచెం డార్కర్ కనిపించింది మాకు. డార్కర్ అండ్ పింకిష్ మిక్స్ అయి వచ్చింది. ఇది తిని వార్డ్రోబు. ర్యాక్స్ ఇవేంటంటే ఫోల్డబుల్ క్లోత్స్, సమ్ బుక్స్ స్టఫ్కి. ఈ ర్యాక్స్ కూడా సాలిడ్ వుడ్ కాబట్టి ఎంత హెవీ వెయిట్ పెట్టినా కూడా ఆగుతాయి. మేము లాంగ్ రన్ మీద ఉంటాయని చెప్పి ఇలా సాలిడ్ వెయిట్ థింక్ చేసాం, అంటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా అయింది కదా. ఇది నేను చెప్పింది యాక్చువల్గా, ఇది ఈ స్పేస్ వార్డ్రోబ్ కానీ ఇచ్చారనమాట మనకి బిల్డర్ ఇచ్చినప్పుడు. వార్డ్రోబ్ పర్సన్ మనం తెచ్చుకున్నప్పుడు వాళ్ళు మరి డైరెక్ట్ ఇక్కడ వార్డ్రోబ్ పెట్టమంటే స్లైడ్ డోర్ ఏదో ఒకటి పెట్టేస్తామంటారు. కాకపోతే మీకు ప్రాపరు డిజైనరు వార్డ్రోబు వాడు కనుక వచ్చి మనకి డిజైన్ తీసుకుంటారు. మాకైతే ఏం చేశాడంటే ఒక కంప్యూటర్ తీసుకొచ్చేసి ల్యాప్టాప్లో ఇక్కడ ఇది మొత్తం గ్రాఫికల్గా రూముని పిక్చరైజ్డ్ వీడియో తీసుకున్నాడు. ఈ పార్ట్ని మెజర్మెంట్స్తో గ్రాఫికల్గా తీసుకొని ఈ పార్ట్లో ఏ టైప్ ఆఫ్ వార్డ్రోబ్ వస్తే బాగుంటుందో, స్పేషియస్ కావాలా ర్యాక్స్ ఎక్కువ కావాలా అని ఆప్షన్ మనకి ఇస్తారు. ర్యాక్స్ లిటిల్ బిట్ ఉండి హ్యాంగింగ్స్ ఎక్కువ ఉండి స్పేషియస్గా ఉండే టైప్ అడిగాం మేము. అందుకని అతను ఏం చేశాడంటే మనకి ఇక్కడ స్పేస్ వస్తుంది కదా, మామూలుగా అయితే ఒక్కటే స్లైడ్ డోర్ పడేస్తే ఇంకా 2 డెప్త్ వచ్చేస్తుంది కదా, అలా కాకుండా మేము కొంచెం వైడ్గా ఉన్నట్టు అడిగాము. అందుకని వాడు ఇట్లా ఎల్ షేప్ తీశాడు. మీకు లోపల చూపిస్తా, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుద్ది. ఇవి లోపల కబోర్డ్ ఇలా ఉంటుంది. ఇది చూసారా ఎల్ షేప్, ఇదంతా ఈ యాక్చువల్గా మా పాప బట్టలు మొత్తం, దాని హ్యాండ్ బ్యాగులు, దాని బట్టలు, ఈ వరల్డ్ అంతా తందే. నేనే చెప్పాక ఇంతకుముందు బాబుకి పెద్ద రూము, పాపకి చిన్న రూము ఇచ్చాం, ఎందుకంటే పాప చిన్నది కదా. కాకపోతే అమ్మాయిలకి బట్టలు ఎక్కువ ఉంటాయి కదా, ఆ కాన్సెప్ట్ ఫాదర్లు ఎన్నరు కదా. స్టిల్ ఇరికిచ్చేసా అన్ని. సో ఇది ఎల్ షేప్ ఇలా వచ్చి ఇక్కడ డెప్త్ వచ్చింది. లోపల కూడా మీకు కిందంత, మీకు తెలుసా నేను కింద రైలింగ్ ఎందుకు పెట్టించానో, కిడ్స్ రూమ్ రెండిట్లో కింద రైలింగ్ పెట్టించా. రీజన్ ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కదా, చిన్న ఏజ్ నుంచి వాళ్ళే హ్యాంగింగ్ తీయటం పెట్టడం కంఫర్ట్గా ఉండటానికి. అవి కొంచెం పార్టీ వేరు కదా, నా కంట్రోల్ ఉంటుంది. ఈ కింద నార్మల్ వాటిలో కంట్రోల్ ఏముండదు, డేకి 3-4 మార్చుకుంటూ ఉంటుంది నా కూతురు. సో ఇది మీకు అడుగున ఫిల్లింగ్ కూడా లైక్ బెడ్షీట్లు కానీ ఏమైనా పెట్టుకోవాలన్నా కింద స్పేస్ సరిపోని ఉంటుంది. ఇది డెప్త్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈ వార్డ్రోబ్లో, చాలా పట్టినాయి మాకు ఇందులో. దీని బ్యాక్ సైడ్ అయితే ఇంకా మేము పిల్లోస్ కూడా పెట్టాము ఆ మూల కార్నర్లో. సో మ్యాక్సిమం స్టోరేజ్ పెట్టామన్నమాట ఈ ఇట్లా కబోర్డ్స్లో, అందుకని బయటికి స్టోరేజ్ ఎక్కువ కనిపించదు. ఇది మీరు చూసారా
ఇది ఫస్ట్ ఈ డోర్ క్లోజ్ చేసి దెన్ అది క్లోజ్ చేయాలి. ఇదంతా కంప్లీట్ ఈ ప్యాటర్న్ ఇచ్చాడు. ఇట్లా ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు ఈ వార్డ్రోబ్లు. మాకు ఇది కంప్లీట్ సాటిస్ఫైడ్. ఇంకోటి కంపెనీ వాళ్ళు ఇయర్లీ కాల్ చేస్తారు మనకి. ఇయర్లీ ఒకసారి కాల్ చేసి మీరు సాటిస్ఫైడా మీ వార్డ్రోబ్స్తో, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే క్రీపీ నాయిస్లు ఏమైనా వస్తున్నాయా అని అడుగుతారు. మనకేమైనా నాయిస్లు వస్తున్నాయంటే వాళ్ళు చేంజ్ చేస్తారు. ఇదేమైందో తెలుసా, మాకు ఇప్పుడు 4 ఇయర్స్ అయింది కదా ఇంట్లోకి వచ్చి. ఈ పార్ట్ ఉంది కదా ఈ స్ట్రిప్, ఇది మేము డోర్ వేసినప్పుడు కింద ఒక 1 ఇయర్ తర్వాత ఇక్కడ స్ట్రక్ అవ్వటం మొదలైంది. ఈ పార్ట్లో స్ట్రక్ అయ్యేదన్నమాట. స్ట్రక్ అయ్యి నాయిస్ కూడా వస్తూ ఉండి పాడైపోతం మొదలైంది. అంటే ఫోర్స్ఫుల్గా నడతాం కదా, అది ఎందుకంటే ఇది ఎక్స్పాండ్ అయింది. సమ్మర్కి వింటర్కి మధ్యలో ఇది ఎక్స్పాండ్ అయింది ఈ స్ట్రిప్. కంపెనీ వాళ్ళు కాల్ చేశారు, ఇయర్ మీరు సాటిస్ఫైడా అంటే, మేము కాదు, మాకు ఇలా స్ట్రిప్ ఒకటి ఎక్స్పాండ్ అయ్యి నాయిస్ వస్తుందని చెప్తే వాళ్ళు ఈ స్ట్రిప్ను ఆర్డర్ చేశారు. కాకపోతే 6 వీక్స్ టైం తీసుకున్నారు, అంటే 1.5 మంత్ న్యూ స్ట్రిప్ వేసేసారు. సేమ్ కలర్ది తెచ్చింది, ఇదే ఈ న్యూ స్ట్రిప్పే మార్చింది వాళ్ళు. మీకు అండి ఈ వార్డ్రోబ్స్ చేయడానికి ఆర్డర్ చేయడానికి కూడా 12 వీక్స్ టైం తీసుకున్నారు, లైక్ అరౌండ్ 3 మంత్స్. ఇప్పుడున్న ఈ కోవిడ్ టైంలో ఎన్ని మంత్స్ తీసుకుంటారో తెలియదు, బట్ ఫ్యూచర్లో మీరు ఎలాంటి ఏమైనా ట్రై చేస్తే మాత్రం మంచి ప్లెంటీ ఆఫ్ టైం ఇవ్వండి. మాకు 3 మంత్స్ తర్వాత డెలివరీ వచ్చింది. అవన్నీ యూరప్లో మేక్ చేసి మనకి ఇక్కడ పట్టుకొస్తారు. ఇది మీరు వేసినప్పుడు కూడా దీని ఫస్ట్ ఇది వేయాలి, దెన్ ఇది వేయాలి. ఒకసారి మా పిల్లలు ఇది ఆటోమేటిక్గా స్లో మోషను, మనం ఫోర్స్ఫుల్గా నెట్టినా వెళ్ళి స్లోగా పడతాయి. మా పిల్లలు ఏం చేస్తారంటే ఒకసారి ఫస్ట్ ఇది వేసేస్తారు, ఇది వేసేసి దీన్ని వేసి తోసి నెట్టేస్తుంటుంది మా అమ్మాయి అసలు. సో అందుకని వార్డ్రోబ్స్ ఇంకా పడదు, అది హ్యాండిల్ అడ్డం వస్తుంది కదా. సో ఇంట్లో వార్డ్రోబ్స్ అన్నీ కూడా స్లో మోషన్ వార్డ్రోబులు. మనం ఇలా నెట్టేసి వదిలేస్తే బ్యాంగ్ అవ్వకుండా స్లో మోషన్ ఇవి. అండ్ ఈ లెంత్ ఉంది చూసారు, ఈ కార్నర్ లెంత్, ఈ స్పేస్ కోసమే వాడు పర్టిక్యులర్గా మనకి ల్యాప్టాప్ తీసుకొచ్చి మరీ డిజైన్ చేస్తారు. మీరు కాకపోతే మిగతావి సెర్చ్ చేయండి, బట్ ఇంటికి వచ్చి వాళ్ళు డిజైన్ చేసి వచ్చినంత లుక్, మనం ఆర్డర్ చేసి గబుక్కున వాళ్ళు వచ్చేసి గబుక్కున మెజర్ చేసేసి ఒకటి మనకి ఇస్తారు కదా, అవి మాకు ఒక ఇంతకుముందు ఇంట్లో మాకు ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది. ఆ ఇల్లు మేము సోల్డ్ చేసేటప్పుడు కూడా చాలా స్ట్రగుల్ అయ్యాం కూడా. సో అందుకని ఇది లాంగ్ రన్ మీద ఉండటం కోసం అని చెప్పి మేము కొంచెం స్పెండ్ చేయాల్సి వచ్చింది వీటికి. ప్రతి రూమ్లో పెట్టించాం కదా, స్టడీ నుంచి ఎవ్రీ రూమ్లో పెట్టించాం. మీరు నా హోమ్ టూర్లో చూసే ఉంటారు కదా, కాకపోతే నేను అప్పుడు లోపల ఓపెన్ చేసి చూపించలేదు కదా. సో వాల్ పేపర్, ఇది వాల్ స్టిక్కర్స్ అండ్ వార్డ్రోబ్స్ కలిపి సపరేట్గా ఒకరోజు చూపిద్దాము, దానికి లాంగ్ టైం పట్టుద్ది కదా, అందుకని విడిగా చేశాను వీటికి మీకోసం. అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకేదైనా కొత్తగా రెడీ చేసుకున్నా, కొత్తగా ఏదైనా చేసినా ఈసారి డిఐవైతో పాటు స్టార్టింగ్ నుంచి వీడియో చేస్తాను. ఆగండి, వెళ్ళే ముందు మీకు బ్లైండ్ గురించి కూడా ఒకటి చెప్తాను. ఇదేం కొత్తగా చూపించేదే కాదు, అందరికీ తెలిసిన నార్మల్ బ్లైండే ఇవి. మాకు సేమ్ ఇది కూడా మీకు పాత ఇంతకుముందు మా ఇంట్లో జరిగిన ఎక్స్పీరియన్స్ చెబుతాను. ఈ బ్లైండ్స్ విడిగా ఒక పర్సన్ వచ్చి మెజర్ చేసుకొని మనకి కంప్లీట్ హోల్ ఇంటికి ఎంత అవుద్దో వాడు మనకు చూపిస్తాడు. వాళ్ళ క్వాలిటీ వైజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, క్లాత్ కమ్ము ఈ స్ట్రింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ క్వాలిటీ వైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇల్లు కొనుక్కున్నప్పుడు మాత్రం బ్లైండ్స్ కావాలన్నా షట్టర్స్ కావాలన్నా వాళ్ళు ఇంటికి వచ్చే చేస్తారు. నాకైతే షట్టర్స్ పెట్టించుకోవాలని ఉండేది, కాకపోతే మధుకు అస్సలు ఇష్టం లేదు షట్టర్స్ పెట్టడం. బ్లైండ్ అయితే ఈజీగా ఉంటుంది కదా అనేవాడు. హ్యాండ్లింగ్ షట్టర్స్ అనుకోండి ఇలా ఉంటాయి కదా, వాటికి మనం దుమ్ము పడుతుంది, అవన్నీ క్లీన్ చేసుకోవాలి, బిగ్ ప్రాసెస్ అండ్ ఎక్స్పెన్సివ్ టూ. బ్లైండ్స్ అంటే మన బడ్జెట్లో వస్తుంది. మాకు ఇల్లు అంతా బ్లైండ్స్ పెట్టినందుకు అరౌండ్ 1600 to 1700 మధ్యలో అయింది, ఓన్లీ విండోస్ వరకు బ్లైండ్స్కి. అది అఫోర్డబుల్ చేయగలిగినట్టు అనిపించింది. షట్టర్స్ అయితే ఇంకా దానికన్నా మోర్ దాన్ దట్ అవుతుంది. ఇవి సింపుల్ బ్లైండ్స్, అప్స్టైర్స్ అన్నీ మేము ఇలా నార్మల్ బ్లైండ్స్ పెట్టించాము, కిందంతా వర్టికల్ బ్లైండ్స్ పెట్టించాం ఒకే మోడల్లో ఉండడానికి. ఇవన్నీ కూడా వారంటీ ఇస్తారు. ఈ బ్లైండ్స్ పెట్టినప్పుడు కూడా 5 ఇయర్స్ వారంటీ. ఈ 5 ఇయర్స్లో మాకైతే ఈ బ్లైండ్ దగ్గరికి నేను ఎందుకు వచ్చానంటే ఈ బ్లైండ్ మాది ఒక టైంలో పాడైపోయింది, లైక్ ఇటు సైడ్ ఊడిపోయింది అనమాట, స్ట్రింగ్ ప్రాపర్ కంప్లీట్ ఒక సైడ్ ఊడిపోయింది. ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి మళ్ళీ రీఫిట్ చేసేసి మొత్తం న్యూగా చేసేసి అంతా ప్లాస్టరింగ్ కూడా చేసేసారు కింద హోల్స్ అయి కనిపించకుండా. సో ఇది వారంటీ ఉండబట్టి, సో 5 ఇయర్సే వాళ్ళు ఇచ్చేది. బట్ ఫస్ట్ 5 ఇయర్స్లోనే కదా ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా మనకు తెలిసిపోయేది, తర్వాత ఎట్టాగో ఇంటికి ఖర్చు పెట్టడంలే పెద్ద. బ్లైండ్ ఎక్కువ ఈజీ అని నాకు కూడా ఎందుకు అనిపించింది అంటే గబుక్కుని ఏదైనా ఎమర్జెన్సీ అయితే విండో తీసి దూకేయడం చాలా ఈజీ కదా, బ్లైండ్ లాగేయటం విండో తీసి దూకేయటం. షట్టర్స్ పెట్టుకున్నాం అనుకోండి కొంచెం బిగ్ మెకానిజం కదా, బట్ కానీ షట్టర్స్ వింటర్లో బాగా హెల్ప్ అవుతాయి అండ్ లుక్ కూడా బాగుంటుంది, లైక్ కంపేర్ టు ఆ రేటుకి తగ్గ లుక్ ఉంటుంది.
ఫైనల్గా నా హోమ్ టూర్లో ఉన్న ఇంటీరియర్ ఇది. హోమ్ టూర్ ఆల్రెడీ తీసేసా కదా, దిస్ ఈజ్ మొత్తం పర్టికులర్గా చూపించగలిగే ఇంటీరియర్ అనిపించింది. లైక్ మీ అందరూ రకరకాల ప్లేసుల్లో తీసుకుంటారు కదా, కొత్తగా ఇల్లు తీసుకునే వాళ్ళకి హెల్ప్ అయ్యే వేలో చూపించడం. లైక్ మెయిన్ థింగ్ బ్లైండ్స్, వాల్ స్టిక్కర్లు అండ్ వార్డ్రోబ్స్ ఇదే కదా కొత్తగా ఇల్లు తీసుకునే వాళ్ళకి ఫస్ట్ మేజర్ ఇష్యూలా అనిపించేది. ఇంకా ఫర్నిచర్ గురించి ఏం చెబుతాం, ఎవరి చాయిస్ వాళ్ళు ఓన్ ఉంటుంది కదా, ఇది మై ఓన్ చాయిసే. బట్ ఏంటంటే ఇది బిగ్ బడ్జెట్ థింగ్ కదా, బట్ కాకపోతే వాల్ స్టిక్కర్లు మాత్రం బిగ్ బడ్జెట్ కాదు, వెరీ చీప్, మీ అఫోర్డబుల్ ప్రైస్లో మీరు ఈజీగా కొనుక్కోవచ్చు. మొత్తానికి వాల్ స్టిక్కర్స్ నచ్చాయా? మీకు ఎలా స్టిక్ చేసుకోవాలో కూడా ఆల్రెడీ చెప్పేశాను కదా. ఇంతకన్నా మంచి డిజైన్స్ మార్కెట్లో చాలా వస్తున్నాయండి, ఇంతకన్నా బాగా ఇంటిని అందంగా రెడీ చేసుకోండి. ఫ్యూచర్ వీడియోస్లో మళ్ళీ ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. ఆగండి ఆగండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేసుకోండి. అండ్ కింద గంట బొమ్మ ఉంటుంది, దాన్ని ఒక్కసారి అలా ప్రెస్ చేయండి, నా కొత్త వీడియోస్, కొత్త నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా? బాయ్ మరి.